हाय अंडी हेलो वेलकम टू सिरीज किचन ऐडियास मन रेसीपी वच्चेसी पच्ची अरटिकाय तो फ्राई एला प्रिपेर चेसुकोवालो शेर चेसुकोबोतुन्नानु इक्कड़ फ्राई अनेदी चाला पर्फेक्ट गा मुक्ककी टच काकुंडा रावाली अंटे एला चेयालो ई वीडियोलो चूपिंचबोतुन्नानु सो दानि कोसम अयिते नेनु इक्कड़ रेंडु पच्ची बनानालनी तीसुकुंटुन्नानु ई विधंगा वाटी एड्जेस नी कट चेसुकोवाली फस्ट अंड एड्जेस कट चेसुकुन्न तर्वात वीटिनी इला पीलर यूज चेसी पील आफ चेसुकोवाली మొత్తం అంతా కూడా ఈ విధంగా పిల్లర్ తోటి పొట్టు తీసేసుకోవాలి సో మనకి పైన గ్రీన్ పార్ట్ ఉంటుంది కదా అదంతా పోయేలాగా తీసేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి బనానా పైన లేయర్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి సో ఇవి వెంటనే నల్లబడతాయి కాబట్టి వీటిని salt వేసుకున్న వాటర్ లోకి వేసేసుకోవాలి వెంటనే పీల్ చేసుకొని సో ఇదే విధంగా మరొక బనానాని కూడా పొట్టు తీసేసుకోవాలి ఈ విధంగా రెండింటికి కూడా పొట్టు తీసేసుకొని వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇక్కడ ముక్క సైజ్ అనేది మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా చేసుకోండి మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇలా స్క్వేర్ పీసెస్ లాగా చేస్తే మనకి లుకింగ్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది ఈవెన్ గా ఫ్రై అవుతుంది సో వీటిని ఇలా అన్నింటిని కూడా కట్ చేసుకొని మళ్ళీ salt వాటర్ లోకి వేసుకోవాలి ఇలా salt వాటర్ లో వేయడం వల్ల ముక్క అనేది తెల్లగా ఉంటుందండి చాలా బాగుంటుంది ముక్క కలర్ అనేది చేంజ్ అయితే కర్రీకి అంత బాగా అనిపించదు అండ్ ఇక్కడ మనకి ఒక టిప్ వచ్చేసి ఏంటంటే బనానా పీసెస్ అనేవి మెత్తగా అవుతూ ఉంటాయి కదా మనం కర్రీ చేసి వేడి చేసినప్పుడు సో ఇలా కాకుండా ఉండాలి అంటే నాన్ స్టిక్ పాన్ యూస్ చేస్తే మనకి పర్ఫెక్ట్ ఫ్రై అనేది వస్తుంది సో ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ పెట్టుకొని పాన్ లో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడి కాగానే 2 ఎండుమిర్చి వేసుకోవాలి అండ్ ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతుండగానే దీంట్లోకి 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి అండ్ 1 స్పూన్ మినపగుండ్లు వేసుకోవాలి 1 స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకోవాలి ఇలా మినపగుండ్లు పచ్చి శనగపప్పు వేయడం వల్ల మనకి తాలింపుకి స్మెల్ అనేది చాలా బాగుంటుంది అండ్ 2 రెమ్మల కరివేపాకు వేసుకొని చిదిం పెట్టుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 1 పావు స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పోపు వేయడం వల్ల మనకి బనానాకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఆనియన్స్ అనేవి యూస్ చేయట్లేదండి ఆనియన్స్ యూస్ చేయడం వల్ల ముద్దలాగా అవుతుంది ఒక్కొక్కసారి అందుకని మీరు ఫ్రై చేసుకోవాలి అనుకుంటే మాత్రం స్కిప్ చేసేయండి అండ్ ఇప్పుడు ఈ విధంగా బనానా ముక్కలు వేసుకొని 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఉప్పులో మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి సో ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు బనానా మనకి సాఫ్ట్ అయిపోయిన తర్వాత మొత్తం అంతా కూడా మూత తీసేసి ఫ్రై చేయాలి అండ్ దీంట్లోకి ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను మీరు పోపులో అయినా వేసుకోవచ్చు సో ఈ విధంగా మొత్తం అంతా కలబెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పై మగ్గనివ్వాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యింది అనుకున్నప్పుడు 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అండ్ కలుపుకొని 1 నిమిషం తర్వాత 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి అండ్ అలాగే దీంట్లోకి 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని కారం అనేది పచ్చివాసన అంతా పోయినదాకా ఒక 5 నిమిషాలు సిమ్ లో పెట్టేసి ఫ్రై చేయాలి ఇలా చేయడం వల్ల కారం అనేది ముక్కకి మంచిగా పడుతుంది అండ్ ఫైనల్ గా దీనిపైన కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీన్ని రసంలో కాని సాంబార్లో కాని సైడ్ డిష్ గా తింటే ఇంకా బాగుంటుంది దీని చపాతీలోకైనా రైస్లోకైనా ఎలాగైనా తినొచ్చు మీకు టేస్ట్ అయితే నేను గ్యారంటీ ఇస్తాను తప్పకుండా ఇంతవరకు అరటికాయ కర్రీ చేయని వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేస్తారని అండ్ అలాగే ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అండ్ అలాగే మీరు ట్రై చేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సిరీస్ కిచెన్ ఐడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్